హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకర్ టాలెంట్ తెలుగు. ఇవాల్టి రెసిపీ క్యాబేజ్ మంచూరియా అండి. క్యాబేజ్ని ఈ విధంగా సన్నగా తురుము పెట్టుకోండి. నేను 1 కప్ క్యాబేజ్ని ఈ విధంగా సన్నగా తురుము పెట్టుకున్నాను. బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ తక్కువగానే యాడ్ చేసుకోండి. మనము లాస్ట్లో సాసెస్ వేస్తాం కదా, దాంట్లో ఉంటుంది. 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి. ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈవినింగ్ టైమ్స్ పిల్లలకి చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి. కొంచెం కారం ఇంకా కొంచెం వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా మంచూరియా బాల్స్ని బాల్స్ మాదిరి వేసుకోండి. చిన్న చిన్నగా వేసుకోండి. ఇవి పిల్లలకి చాలా ఇష్టమైన రెసిపీ అండి. ఈవినింగ్ స్నాక్కి పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిపోతాయి. కొంచెం క్రిస్పీ అయ్యే వరకు వెయిట్ చేసి ప్లేట్లోకి తీసేసుకోండి. చూడండి, ఈ విధంగా రెడీ అయిపోతాయి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో ఆనియన్స్ వేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకొని అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు తినరు కాబట్టి నేను పచ్చిమిర్చి వేయట్లేదు. మీరు వేసుకుంటారేమో వేసుకోండి. దీంట్లోకి మీరు గరం మసాలా, ఏమైనా మసాలాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పిల్లల కోసం కాబట్టి వేయట్లేదేమీ. కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సాసెస్ యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ వేయండి. కొంచెం వెనిగర్ వేసుకోండి. కొంచెం సోయా సాస్ వేసుకోండి. ఎక్కువ వేయద్దండి సోయా సాస్. 1 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి షెజ్వాన్ సాస్, షెజ్వాన్ చట్నీ ఇది దొరుకుతుంది బయట. మీకు ఇష్టం ఉంటే ఇది కూడా వేసుకోవచ్చు. బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి.
ఈ విధంగా వాటర్ ఉడికేటప్పుడు కొంచెం 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని వాటర్లో వేసుకొని 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇది వేయడం వల్ల కొంచెం థిక్నెస్ వస్తుంది సాసెస్కి. ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా డ్రై అయిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఈ వీడియో కింద మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. పిల్లలకు ఎంతో ఇష్టమైన క్యాబేజ్ మంచూరియా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.